సో మనుషులతో ఫైట్ అంటే ఓకే, ఆయన ఏదన్నా కానీ చేసేస్తారు. ఈ ఎద్దుల్ని హ్యాండిల్ చేయటం ఎలా, అసలు ఎలా హ్యాండిల్ చేయగలిగారు అక్కడ? అవి చూస్తే పెద్ద పెద్ద బుల్స్ గుంటూరు నుంచి ఎక్కడ తీసుకొచ్చారంట. శ్రీనివాస్ గారు మా వాళ్ళు కూడా కవర్ చేశారు అక్కడికి వెళ్ళి. వాటిని దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటేనే భయం వేస్తుంది, అంత హైట్ హెవీగా ఉన్నాయి అవి. చాలా సాఫ్ట్ అండి. ఎన్ని రోజులు పట్టింది హ్యాండిల్ చేయడానికి ఆ ఎద్దుల్ని? మొత్తం 5-10 రోజులు అక్కడే ఉన్నాయి. ఓకే, వాళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ తీసుకొచ్చినాక వాటికి 3-4 డేస్ రెస్ట్ కావాలి, ఎందుకంటే గుంటూరు నుంచి అక్కడ వరకు ట్రక్లో వెళ్ళాయి. ప్లస్ ఆ వాతావరణం వాటికి అలవాటు కావాలి. షాట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదేమన్నా ఈవినింగ్ ప్లస్ మబ్బులు అన్నీ చూసుకొని చేశారు. అవన్నీ కూడా ఎక్కువ వాటికి సంబంధించి ఈవినింగ్ పూటే చేశారు. అరౌండ్ 4-6 మధ్యలో చేసేవాళ్ళు. అంటే ఈవినింగ్ బుల్స్ కొంచెం కూల్గా ఉంటాయి? కూల్గా ఉంటాయి. ఓకే, మనం ఎలా చెప్తే అలా చేస్తుంటాయి. అంటే ఆయన కూడా వస్తారు కాబట్టి అది ఆ ట్యూనింగ్ అనేది బాగుంది. వాళ్ళకి ఎవరికంటే మన ఎవరైతే ఎడ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చారో వాళ్ళు నాకు తెలిసి 10 మంది పైన ఉన్నారండి ఎద్దుల్ని తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, వాళ్ళు ట్యూన్ చేసిన తర్వాత బాలయ్య బాబుకు అలవాటు అవుతుంది. చెప్పలేము సిగ్నల్ కొంచెం అటు ఇటుకు ఉందా అంటే అవి వాటికి హాని చేస్తున్నారంటే తప్పితే చేయవండి. ఒంగోలు బుల్స్ నాది మాది వ్యవసాయం యాక్చువల్గా. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మాకు ఉండేవి. ఓకే, వాటి నేచర్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఏదో బండి కట్టిన తర్వాత మా ఫాదర్ కొట్టారు అది సరిగ్గా పని చేయకపోతే. ఇక 1-10 డేస్ ఆయన దగ్గరికి రానివ్వలేదు. బండి కట్టాలన్నా మా అమ్మే వదిలి పెట్టి తీసుకెళ్ళి బండికి కట్టేది. తీసుకుని ఆయన తర్వాత బండికి తోలుకోవాల్సింది. ఆయన దాని ఎదురుగా వెళ్ళడానికి ఉండేది కదనమాట. కొడితే ఊరుకో, కొట్టకుండా మనం ఏం చేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో అండ్ దట్టు ఒక యాక్టర్గా ఉన్నారు మీరు, ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఏళ్ళ వేసి కేకలు వేసి సినిమాలు చూడటం చూసారు ఎక్కడన్నా? చూడలేదండి. ఇది నేను ఇందులో చూశాను, పివిఆర్ ఐనాక్స్ ఇక హైటెక్ సిటీలో చూశాను. ఎంటర్ అవడమే జయబాలయ్య జయబాలయ్య అంటూ వస్తున్నారు. ఓకే, ఇక వచ్చిన తర్వాత ఇక మీకు థియేటర్లో తెలిసిందే కదా. కొన్ని కొన్ని చోట్ల డైలాగ్ కూడా వినపడు అలా ఉంది. నేను ఫస్ట్ షో చూశాను. ఎస్పెషల్లీ జయబాలయ్య సాంగ్ ఎలా ఉంది రెస్పాన్స్? ఇంక మొత్తం పేపర్లో చొక్కాలు దించేసుకుంటున్నా. వాళ్ళు చొక్కాలు దించలేదు కానీ పేపర్లో దించేస్తున్నారు. పేపర్లు అయితే దించేస్తున్నారు. మల్టీప్లెక్స్లో అసలు ఎప్పుడైనా చూసాం మనం? లేదు. ఇలా పేపర్లో దించడం అరవటం ఫస్ట్ టైం అండి ఇది. బాలయ్య బాబు కూడా నాకు తెలిసి ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అసలు ఏంటి సినిమాకి ఇది? యాక్చువల్గా టైం కూడా బాగుందండి ఇప్పుడు. అట్లాంటే బాలయ్య బాబు చూస్తే మనకి అఖండ సేమ్ ఇటు పక్క ఆహా, ఆయన ఎంత యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటున్నారో అక్కడ కనిపిస్తుంది. ఉగ్ర రూపమేమని ఇక్కడ కనిపిస్తూ ఉంది. రెండు ఒకదానికి ఒకటి బ్రహ్మాండంగా ఇదైందండి. మీరు కూడా పేపర్లు చించేశారా? వచ్చారు. బట్ అనిపించుంటుందా ఏంట్రా బాబు మల్టీప్లెక్స్? ఎంజాయ్ చేస్తామండి. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కూడా సినిమాలో ఉంటే మల్టీప్లెక్స్ కానీ ఆర్ ఈవెన్ మామూలు థియేటర్లో వెళ్ళినప్పుడు కూడా సినిమాకున్నా ఆడియన్స్ రెస్పాన్స్ మేము ఎక్కువ చూసుకుంటాం. ఒకసారి సినిమా బాగుంటుంది ఆడియన్స్ రెస్పాన్స్ గారు బాధేస్తూ ఉంటుంది. అట్లాకుండా ఆడియన్స్ ఎప్పుడైతే ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటారు, ఎస్ ఈ సినిమా సక్సెస్ అయింది. ఓకే, సో మీరు కూడా సినిమా చేశారు కాబట్టి థియేటర్లో సినిమా చూసేటప్పుడు మీకు చాలా భయం అనిపించిన షార్ట్ అంటే ఏమని చెప్తారు? భయం అనిపించింది సేమ్ ఈ మన పోలీస్ స్టేషన్లో ఒకటి. ఆ శూలం వచ్చేసి టక్ మన అక్కడ పడుతుందని తెలుసు, మేము అందులో కూడా ఉన్నాం. అది వచ్చి నేనే వాడిని చంపేసి ఇది నేనే. చాలా బాగుందండి అది. భయం కన్నా కూడా అసలు ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది కదా, ఒక థ్రిల్ లాంటిది అది. సో బయపటిగాతో లెజెండ్ నుంచి ఇప్పుడు దాకా వర్క్ చేస్తున్నారు, ఏం చెప్తారు ఆయన గురించి? అంటే దట్టు వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఏమని చెప్తారు? బోయపాటికి వెళ్ళాలంటే ఆయన ఆర్టిస్ట్ని ఎట్లా అంటే తన కంట్రోల్లోకి తీసుకుంటారండి. మనం ఉండాల్సింది 100% మైండ్ అక్కడ పెట్టుంటే ఆయనతో చేయడం చాలా తెలియక ఒక రకంగా చెప్పారంటే ఇప్పుడే చేస్తారు. అది చిన్న ఆర్టిస్ట్ అయినా పర్లేదు, ఈవెన్ బాలయ్య బాబు అయినా పర్లేదు, అది ఎప్పుడే చేసి ఆయనతో సింక్ అయితే చేయడం చాలా తేలిక అవుతుంది. అలా కాకుండా ఆయనతో లేవనుకోండి మనం నెక్స్ట్ సినిమాలో ఉన్నాం. సో మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నా కానీ ఆయన ఈ డోంట్ టాలరేట్, చాలా డిసిప్లైన్. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఆయనకు ఒక సీన్ చెప్పే స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం అందరు ఆర్టిస్ట్ అలా చుట్టూ పెట్టేసి ఆ సీన్ మొత్తం చెప్పి ఎవరెవరు ఎమోషన్స్ ఎలా ఉండాలి అవన్నీ చెప్పి దాని తర్వాత డైలాగులు చెప్పి డైలాగులు అప్పుడు చెప్తారు.
ఈ సినిమాకి మాత్రం కొంచెం అందరినీ వార్నింగ్ ఇచ్చేవారు, కాషన్ చేసేవారు, రిక్వెస్ట్ కూడా చేశారు. నా డైలాగులు కానీ నా సీన్లు కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడొద్దు. ఓకే. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, సీన్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి, డైలాగులు బయటకు వెళ్ళిపోతున్నాయి, వాటితో ట్రోలింగ్ ఈ మీడియా అంతా వచ్చాక అది నోటీస్ చేశారు. అంతకుముందు ఏ సినిమాలో కూడా అట్లా ఉండేది కాదు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంతమందితో వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరి పేరు చెప్తాను. మీకు ఆ షూటింగ్ స్పాట్లో ఏం అబ్జర్వ్ చేశారో, వాళ్ళ గురించి మీ మైండ్లో ఏముందో ఒక్క మాటలో చెప్పండి. చెప్పండి. ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారితో స్టార్ట్ చేద్దాం. బాబు, బాలయ్య బాబుతో. బాలయ్య బాబు, ఒక్క మాటలో మీకు వాళ్ళ గురించి ఏం మైండ్లో ఉందో చెప్పండి. ఈజ్ ఎనర్జెటిక్ అండి అండ్ డెడికేటెడ్. ఓకే. చిరంజీవి గారు. చిరంజీవి గారు వచ్చేసి దర్ ఇస్ అ డిఫరెంట్ స్కూల్, వీ కెన్ లెర్న్ లాట్. ఓకే. రామ్ చరణ్. రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ అండి. అల్లు అర్జున్. అల్లు అర్జున్ కూడా సేమ్ డౌన్ టు ఎర్త్. మహేష్ బాబు. మహేష్ బాబు వచ్చేసి కొంచెం రిజర్వ్గా ఉంటారు బట్ వర్క్ ఓరియంటెడ్. వెంకటేష్. వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆ సినిమాలో. గోపాల. ఆయన రిజర్వ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా రిజర్వ్ అట్ సేమ్ టైం అనేది బాగా చేస్తే ఎంకరేజ్ చేస్తారండి. నాగార్జున గారు. నాగార్జున గారు ఇప్పుడు ఆర్టిస్ట్ ఫస్ట్ నేను కేడీ చేశాను, తర్వాత కింగ్ చేశాను. కింగ్ అయితే నేను రీఎంట్రీ తర్వాత ఫస్ట్ పిక్చర్ ఆయనతో చేసింది. బెదురు బెదురుగా ఉంటే భుజమే చేసి మీరు ఏం భయపడక్కర్లేదు, మేమే రెండు టేకులు చేస్తాం, ఇంకో టేక్ తీసుకుని ఏం పోయేది చేయండి. సూపర్. సో నాని. నాని అయితే ఇక మా ఇది మన చెప్తారు కదా కామన్ మెన్ ఆయనకు ఉంది కదా. ఓకే. న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. సూపర్. నిజంగా అందరూ చాలా ఇదండి. మేము భీమిలీ కబడ్డీ జట్టు చేసాం, అందులో నైన్త్లో పని అతను వేషం నాన్నగారు. ఓకే. సో నాకు మీకు పంచ తెల్ల పంచ అవన్నీ ఉంటాయి. అవుట్డోర్లో నేను మామూలుగా గట్టు మీద కూర్చుంటే వద్దండి బట్టలు పడవద్దు అని చెప్పేసి ఆయన చీర నాకు ఇచ్చి ఆయన గట్టు మీద కూర్చుంటాడు. అంత సింపుల్గా ఉంటారండి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అఖండాకి ఇంత పెద్ద విజయం ఇచ్చిన ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక ఫ్యాన్సే కదండి, టోటల్ తెలుగు సినిమా ప్రేమికుడు అనేవాళ్ళు మొత్తం కూడా యునానిమస్గా దీనికి సపోర్ట్ చేశారు. మామూలుగా ఒక సినిమా ఉంటే ఒక డివైడ్ టాక్ అంటారు. ఈవెన్ పెద్ద పెద్ద మంచి సూపర్ డూపర్ హిట్స్ అయిన సినిమాస్కే డివైడ్ టాక్ ఉండేది, క్రిటిక్స్ ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. దీనికి బట్ట ఎవరు లేరండి, అంత యూనిఫామిటీ ఉంది. ఓకే. అంత ముక్త కంఠంతో దీన్ని జై బాలయ్య అన్నారు. ఓకే. జై బాలయ్య అని ఇంత సింపుల్గా అంటే ఎట్లా, సినిమాలలో హీరోయిన్ ఫాదర్గా, హీరో ఫాదర్గా, మామగా, పెదనాన్నగా కనపడతారు, మరి జై బాలయ్యకి ఈ రేంజ్లో మీరు చెప్తే ఎట్లా, ఒక మంచి డైలాగ్ చెప్పి ఫినిష్ చేయాలన్నమాట. దేవుణ్ణి కనిపించమని అడగొద్దు, కరుణించమని అడుగు. సూపర్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎన్నో సినిమాల్లో చూసాం, ఇంకా ఎన్నో సినిమాల్లో చూడాలి. ఇలాంటి తండ్రి, పెదనాన్న, మామ ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మీకు ఏదైనా క్యారెక్టర్స్ చేయాలని ఉందా? అండి, ఏది వచ్చింది చేసుకుంటే వెళ్ళడమే. ఓకే. వచ్చిందని అందిపుచ్చుకోవటమే అంతే. ఆర్టిస్ట్ లక్షణం. ఆర్టిస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఉన్నాయి, కొన్ని వెబ్ సిరీస్ చేశాను. సూపర్. అందులో నా కొంచెం ఏదైతే నేను అనుకున్నానో వాటికి నేరెస్ట్గా ఫస్ట్ టైం ఒక గోదావరి స్లాంగ్తో చేశాను వెబ్ సిరీస్లో. ఓకే. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.